హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆ పొజిషన్లో బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్ అప్పటికే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చేందుకు ఇష్టపడకపోయినా అప్పటి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగోలీ ఒప్పించి ఆ పొజిషన్లో కూర్చోబెట్టాడు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచింగ్ లో టీమిండియాకి ఎనిమిది మంది కెప్టెన్లు మారారు రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో అయితే ఏకంగా ఏడుగురు కెప్టెన్ల సారథ్యంలో మ్యాచ్లు ఆడింది భారత్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీ టీమిండియా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ టూర్లలోనూ వన్డే సిరీస్లో ఓడింది ఈ పరాజయాలకు తోడు బీసీసీఐ కక్ష కట్టి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించడంతో రాహుల్ ద్రావిడ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి కానీ ఎట్టకేలకు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీ విజయంతో టీం గాడిలోకి వచ్చింది వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీతో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముఖ్యనుంది ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ ఇష్టపడటం లేదని సమాచారం వరల్డ్ కప్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా ద్రావిడ్ కి ఇదే ఆఖరి టోర్నీ అని కూడా ప్రచారం జరుగుతోంది రిటైర్మెంట్ తర్వాత కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంగానే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రెసిడెంట్ గా చేరాడు టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక రెండేళ్లుగా ద్రావిడ్ తన కుటుంబంతో సరిగ్గా గడపలేకపోతున్నాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్ కర్ణాటక వినూ మన్కడ్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు అతని కెరియర్ ని గాడిలో పెట్టే పనిని స్వయంగా తీసుకోవాలని భావిస్తున్న ద్రావిడ్ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట